వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ బడ్జెట్పై ప్రతిపక్షాలు పెదవిరిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, బడ్జెట్లో నిధుల కేటాయింపులకు అస్సలు పొందనలేదని విమర్శలు గుప్పించారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎంపీ బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా బీసీలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే 5 లక్షల కోట్లు అవసరమని స్పష్టం చేశారు. బెల్ట్ షాపులను రద్దు చేస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఎక్కడా ఆ ప్రకటన చేయలేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. మహిళలకు 10 లక్షల రూపాయలలోపు రుణాలను పావులా వడ్డీ రుణాలకి అందిస్తామని చెప్పినా వాటి గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. నేను ఒకటే కోరుతున్నా, మహిళలకి ఏదో ఒక బస్ కిరాయిలు, బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పి ఉరణించింది తప్ప మహిళలకు రావలసిన 2500 రూపాయలు నెలకు వృత్తి కానీ, మహిళలకు రావాల్సినటువంటి 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు కానీ మేము ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొట్టమొదటిగా మహిళలకు మరి మోసం చేస్తుందా, మరి మహిళలకి మొండి చేయి చూపిస్తుందా, వాళ్ళకు అమలు చేస్తుందా, ఈ బడ్జెట్లో మాత్రం ఎక్కడ కనపడలేదు. రైతులకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చాంతాడంత హామీలిచ్చి బడ్జెట్లో మాత్రం చెంచాడంత నిధులు కూడా కేటాయించలేదని హరీష్ రావు విమర్శించారు. పంటల బీమా, పంటల బోనస్, రైతు భరోసాకు నిధులు ఎలా ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు, నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు. ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంత, బడ్జెట్లో ఇచ్చిందేమో చెంచాడంత. రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు. రైతు బంధుకు రామ్ రామ్ బలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పాత పేర్లు మార్చి కొత్త పేర్లు పెట్టారే తప్ప రాష్ట్ర ప్రగతి గురించి ఎక్కడా ప్రస్తావన లేదన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేదన్నారు.